హాయ్ వారు సెలవు ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అయితే ఎల్లుండి నుంచి అంటే ట్వంటీ సిక్స్త్ నుంచి అయితే పంపిణీ చేయనున్నారు అయితే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అప్లై చేసుకొని అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా మన చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలోకి ఎట్లయితే రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని కార్డు లేని వారు వెంటనే అప్లై చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి అయితే సూచించారు శుక్రవారం కమలాపూర్లోని ఐకేపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మహిళా సమాఖ్య సమావేశానికి ఆయన హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం కల కమలాపూర్ మండలానికి ప్రభుత్వం ఇరవై కోట్లు మంజూరు చేసిందని చెప్పడం జరిగింది అనంతరం మండలంలోని మాదన్నపేట వనం గూనిపర్తి మర్రి పల్లిగూడెం భూం భీంపల్లి గ్రామాల నుంచి సుమారు మూడు వందల మంది యువకులు టీఆర్ఎస్లో చేరారని ఈ సందర్భంగా చెల్లా ధర్మారెడ్డి అయితే చెప్పడం జరిగింది ఈ మీటింగ్లోనే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి అని అయితే చెప్పడం అయితే జరిగింది